అలాగే వీళ్ళు బుద్ధి కూడా వంకర. తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అబద్ధాలు 10 సార్లు చెప్పేస్తే అబద్ధం నిజమైపోద్ది అని నమ్మి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. వాళ్ళ జీవితాంతం ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి 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 దాన్ని నిజం చేయదు. ఈరోజు అనుకుంటే ఒక ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, సోమశిలకి నీళ్ళే రాలేదు, సోమశిలకి నీళ్ళు రాక రైతాంగం అంతా అల్లాడిపోతున్నారు, రైతాంగం అంతా బాధపడిపోతున్నారు అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారో అర్థం కాదంటే 4-5 రోజుల లోపల ఒక 4వ తేదీ వదిలితే 16వ తేదీ అంటే ఈ 4 రోజుల లోపల 78 టీఎంసీ అంటే ఎట్లా వీళ్ళు రోజుకి ఒక 15 టీఎంసీ తీసుకోవాలనుకుంటున్నారా? వదిరెడ్డిపాడు దగ్గర నుంచి 880 లెవెల్కి వస్తే తప్ప 44,000 క్యూసెక్స్ తీసుకోలేమంటే 4 టీఎంసీ, దాంట్లో కడపకి కర్నూలుకి హెచ్ఎన్ఎస్ఎస్ కొంత అలాగే మొత్తం కూడా ఇంటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వెలుగొడి నుంచి వాటర్ తీసుకోవాలంటే దానికి క్రెస్ట్ లెవెల్కి రావాలి అంటే అది కొంత టీఎంసీ ఒక మీద ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏం తెలియకుండా ప్రజల్ని ఏ విధో విధంగా మోసం చేసేయచ్చు. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మా కొంపను ముంచారు, మాకు మీ కొంపని ఎవ్వరూ ముంచారు స్వామి, మీ కొంపని మీరే ముంచుకుంటారు. ప్రజలు బుద్ధి చెప్పినా మీ వంకరు బుద్ధి మారరు. క్లియర్గా చెప్పాం, శ్రీశైలం నుంచి 8 రోజుల పాటు 8 లక్షల క్యూసెక్స్ వస్తే ప్రకాశం బ్యారేజ్కి కేవలం ఒక వంతే కొద్ది టైం మాత్రమే 8 లక్షల క్యూసెక్స్ తగిలింది. తర్వాతంతా కూడా 7 లక్షలకి మేము దాన్ని మేనేజ్ చేయగలిగాం. ఒకవేళ నిజంగా ముంచాలనుకుంటే వదిలిన 8 లక్షల్ని 10 లక్షలు చేసేవాళ్ళమే కానీ దాన్ని మోడరేట్ చేస్తే వదలం. ఇది తెలియక ఒక ఆయన మాట్లాడతాడు పేపర్లో 845 లెవెల్లోనే 44,000 క్యూసెక్ తీసుకోమంటే వీళ్ళు తీసుకోలేకపోయారు. 800-845 లెవెల్ తీసుకోగలిగేది కేవలం వెయిట్ క్యూసెక్స్ మాత్రమే గ్రావిటీ లెవెల్ కింద. మీరు అది తెలిసినా నేర్చుకోండి బాగున్నా అది చేయలేదు. ఒక ఆయన మాట్లాడతాడు నీళ్ళకి దారి చూపించలేదంట. నీళ్ళకి దారి చూపించేది ఒక ఉప్పెనలాగా ఒక పైన నుంచి దాదాపు 50-60 టీఎంసీ ఆఫ్ నీళ్ళు మీదకి వస్తుంటే రాయలసీమకి ఒక రోజు 4 టీఎంసీ కన్నా తీసుకోలేకపోతే దానికి చూపించి దారి చూపించమని మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారా వీళ్ళకి అర్థం కాలే. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. మానవుడు పైరవిలతో పదవులు పొందుతాడు, దాన్ని పెట్టుకుని పెత్తనం చేస్తుంటాడు ఆయన. జనంలో గెలవు స్వామి నువ్వు ఫస్ట్, తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి విమర్శనం చేసేప్పుడు ప్రజలు ఇప్పటికీ మీకు 2 సార్లు బుద్ధి చెప్పారు. ఇట్లాంటి వంకర బుద్ధి చేష్టాల వల్లే వంకర బుద్ధి మానుకోండి. మీ హయాంలో 5 సంవత్సరాల్లో చెప్తున్నాం, మీరు హయాంలో ఈరోజు చెప్తున్నాం ఈ సంవత్సరం జిల్లా రైతాంగానికి మొత్తం నీళ్ళు అందించే కార్యక్రమం చేపట్టున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సంతోషంగా. అనంతపూర్లో నిన్న మంచి వర్షం పడింది, రాష్ట్రం అంతా 3 డ్యాములు నిండినాయి, సోమశిలను నింపుతాం, అలాగే కండలేరు కూడా నీళ్ళు తీసుకొస్తాం. మొత్తం ఏదైతే 4 సంవత్సరాల్లో మరి గూడూరు ప్రాంతానికి ఎండగట్టారో ఆ గూడూరు ప్రాంతానికి నీళ్ళు ఇస్తాం, నెల్లూరు జిల్లాకి మొత్తం కూడా ఖచ్చితంగా నీళ్ళు అందిస్తాం. రైతు మీ పేడ వదిలి మీరు అడుగు పెడితే నీళ్ళు రావని తేట తలమైపోయింది. ఇంకా మాట్లాడతారు ఎందుకు స్వామి? మీరు అడుగు పెడితే వర్షాలు పడవు, మీరు అడుగు పెడితే నీళ్ళు పడేది రుజువు అయిపోయింది. ఆ భగవంతుడు రుజువు చేశాడు. ఇంకా కూడా మీకు సిగ్గు శరం లేకుండా వంకర బుద్ధితో మాట్లాడు. ఒక మాట 10 ఊర్లలో 10 సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది. ఈ నినాదంతోనే జీవితాంతం బతికారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనుకోని ఇప్పటికే జీవితాంతం బతికారు. లాస్ట్గా ప్రజల నమ్మక బుద్ధి చెప్పి పంపించారు. మీరు మాట్లాడతారా? దోపిడీకి పరాకాష్ఠగా మిగిలిన మీరా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో నీతి నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా పోయే ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పారు.